కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో ఈడేళ 26 నుండి నెల రోజుల పాటు జరిగే కార్తీక మాసం సందర్భంగా వచ్చే భక్తులు రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్ల కొరకు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు పర్వత పూర్ణ చంద్రప్రసాద్ ఇచ్చేశారు. కార్తీక మాసం సందర్భంగా అన్ని విభాగాల ఏర్పాట్లు భద్రతపై భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని దేవస్థానం అధికారులకు సూచించారు. మనం ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, భక్తులకు ఇవ్వాల్సినటువంటి సౌకర్యాల గురించి, ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్లు ఇబ్బంది పడకుండా కావాల్సినటువంటి అన్ని అంశాల మీద ఇవాళ దానికి సంబంధించినటువంటి శాఖలందరితో కూడా మనం చర్చించుకోవడం జరుగుతుంది. మరి గతంలో జరిగినటువంటి కార్తీక మాసం ఏర్పాట్లు కానీ కళ్యాణ ఏర్పాట్లు కానీ ఎక్కడా కూడా ఎటువంటి అపస్థితులు కూడా జరగకుండా చక్కగా జరిపించినటువంటి సిబ్బంది అందరూ కూడా నిజంగానే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా మా ఇచ్చిన ప్రకారం గతంలో కన్నా ఈ సంవత్సరం ఎక్కువ భక్తులు వస్తారని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇచ్చేదంటే గత 2 ఇయర్స్ నుంచి కూడా కరోనా వల్ల చాలామంది భక్తులు రాలేకపోవడంతో ముఖ్యమంత్రి గారికి ఇవరికి ప్రత్యేకంగా ప్రజలు తెలియపరుచుకుంటూ పంచాయతీ వారి యొక్క సహకారం కూడా మాకు పూర్తి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా పెద్ద ఎత్తున మనం భారీ ఏర్పాట్లు మనం ఈ ట్రాఫిక్ సంబంధించి చేయాల్సి ఉంటుంది సార్. అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి మీటింగ్ మళ్ళీ మనం మాట్లాడుకుని అది అరేంజ్మెంట్స్ చేసుకుని చేసుకోవచ్చు సార్. మెయిన్ మనకి గిరి ప్రదక్షిణ అనేది హైవే టచ్ చేస్తాం కాబట్టి అది కొద్దిగా జాగ్రత్త. అయితే ముఖ్యంగా మనకి లాస్ట్ గతంలో జరిగిన అన్ని ఈ యొక్క కార్యక్రమాలు చూసినట్టయితే కనుక ఈ యొక్క భక్తులు అనేది ప్రతి సంవత్సరం రోజు రోజుకి ఈ యొక్క వెళ్ళడానికి రావడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక సూపర్వైజర్ని పెట్టి ఒక్క రోజు మానిటర్ చేస్తాము. రెండవది ఏంటంటే ఈ కొండ మీదకి వెళ్ళడానికి కిందకి రావడానికి సంబంధించి బస్సులు అడిగారు, అది పేమెంట్ మేము టికెట్ వసూలు చేసుకోవడమా లేకపోతే మేము కొండకి ఆఫీస్కి హైర్ అవ్వడమా అనేది మేము కొండ ప్రత్యేకంగా రేపు మిమ్మల్ని కలిసి మాట్లాడతాం సార్. మేము